మన అంబులెన్స్ అనే కనిపిస్తున్నాయి, బడ్జెట్ లో కనిపిస్తున్నాయి, బిల్లులో కనిపిస్తున్నాయి. ఒక పేదవాడికి అవసరం వచ్చిన కాడ అనేది ఎక్కడ కనిపిస్తలేదు. అంబులెన్స్ రావట్లేదు కూడా. జగన్ గారు ఒకసారి వేల అంబులెన్స్ బడ్జెట్ లో చూపించగలుగుతున్నారు, కానీ ఎక్కడ ఒక అంబులెన్స్ అనేది కనపడతలేదు. ఇది చూసిన విశాల హృదయం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కొంతమందిని మనం చూసాం భుజం మీద ఎత్తుకుని జనాలు వెళ్తాం, ఇవన్నీ చెల్లించిపోయి ఈ ఒక కార్యక్రమాన్ని అంతే విశాల హృదయం ఉన్న మన భక్తులు బలరామకృష్ణ గారు ఒక మూడు అంబులెన్స్ని మా నియోజకవర్గానికి తెచ్చారు. ఏటి ఎవరికి కూడా అలాంటి కష్టం రాకూడదు, భుజాల మీద వేసుకుని వెళ్ళకూడదు. ఎందుకంటే ఎలాగా గవర్నమెంట్ అంబులెన్స్లు అయితే రావట్లేదు, ఎక్కడ కనపడతలేదు. కేంద్రంలో ఓన్లీ బడ్జెట్లో కనపడుతున్నాయి, ఎక్కడ రోడ్ల మీద తిరగలేదు. ఏ పేద పేదల ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఈ తత్వం జరిగింది. ఆయన చలించిపోయి ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా గతంలో ఏ నాయకుడైనా ఇలాగా చేయలేదండి, ఎవరు చేయలేదు. ఏ అవకాశం ఇప్పుడు గెలిచిన నాయకులు ఏమో ఎక్కడ కనిపిస్తలేదు, అధికారం చేతిలో ఉన్న నాయకులు మాకు కనిపిస్తలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళు ఉండేది అలా ఎక్కడ ఉంటారో, ఏ పబ్బుల్లోనో ఎక్కడన్నా కబ్జాల కాడ ఇలాంటి ఏరియాల్లో తిరుగుతారు వాళ్ళు. అంతే తప్ప కానీ ఒక పేద పేదల దగ్గరికి వెళ్ళరు. కానీ ఏ అధికారం లేని వ్యక్తులు వీళ్ళు ఇంత చేస్తున్నారంటే ఒక్కసారి అధికారం ఇస్తే ఇంకెంత చేసి చూపిస్తారు. అది గమనించుకుని ఈసారి అందరూ కూడా ఆళ్ళనే అనుకుంటున్నారు, అదే జరుగుతుంది. ఇది ఇటీవల కులముద్ర కూడా వేస్తున్నారు, ఇదేదో జనసేన కాపుల పార్టీ ఈ పార్టీ అనేది ఎంతవరకు మీకేమైనా కనపడుతుంది ఈ పార్టీలో? అది చాలా జనసేన పార్టీ అనేది కుల పార్టీ కాదండి, పేదల పార్టీ. జనసేన పార్టీ అనేది పేదల పార్టీ. ఇదివరకు ఉండేవారు భూస్వాములు బోల్డ్ మంది ఉన్నారు, ఇది ఒక పేదల పార్టీ, కుల పార్టీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్దగా రాజకీయ నాయకులు మంత్రులుగా కొనసాగుతున్నది కూడా ఆ కులపళ్ళే. కుల పార్టీ అయితే మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈరోజు వీళ్ళంతా? కుల పార్టీ కాదు, ఇది పేదల పార్టీ. అది ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక వంక ఒక మనిషిని చూపించాలంటే ఏదో ఇప్పుడు తొక్కాలంటే ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. అంతే తప్ప కానీ మొన్న ఎక్కడికో వెళ్ళారు, మన మోదీజీ వచ్చారు బయటికి, సభ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కదా, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు అని అడుగుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం పని? ఈ ఈయన అనకూడదు కానీ ఒకసారి అనిపిస్తుంది వెళ్ళే ఈయన, ఎందుకంటే కొన్ని మాటలు మాట్లాడాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసేపటికి ఆ మాటలు మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఈ సన్నాసులు అంటారో, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పోలారం ప్రాజెక్టు అందుకే ఆగిపోయిందా? అమరావతి రాజధాని పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వల్ల ఆగిపోయిందా? కొంతమంది సన్నాసులకి అవి ఏం తెలీదు, కానీ మేము అలాగ అందాం అనుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమో అలాగ అనొద్దు అంటారు, కానీ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది. కానీ అలాగే మొన్న అయితే చెప్పు చూపించి వాళ్ళు తిడితే తిట్టండి కొడితే కొట్టండి అన్న టైప్ వెళ్ళండి అని చెప్పారు కదా. ఆయన ఏదో అన్నారు కానీ ఆయన ఆయన మనస్తత్వం అది కాదండి. ఒక సేవా గుణం తప్పగానే ఆయనకి అది లేదు. ఆయన ఒక కనుసాగి చేస్తే వీళ్ళు ఇంతవరకు రోడ్ల మీద తిరగరు, ఆయనది అది కాదు. వీళ్ళ బూతుల మంత్రులు కాదు, వాళ్ళు ఇది కాదు. ఏ అధికారంలో వీళ్ళ అధికారంలో చేతిలో ఉండి కూడా దేనికి పనికిరాని దద్దమ్మలు వీళ్ళు. ఆయన ఏ అధికారం లేకపోయినా కూడా ఇది కనిపిస్తుంది కళ్ళ ముందు పేదల కోసం. ఇంకెంతకంటే ఏం కావాలండి? ఇంకా ఆయన నమ్మటానికి ఇంక ఇంతకంటే ఏం కావాలి? ఆలోచన పెరిగింది ఆయన సేవ చేస్తంతో పాటే ఆయన కూడా ఉన్న వ్యక్తి కూడా సేవ చేయాలని ఆలోచన. ఒక మంచి వ్యక్తి వెనకాల ఎప్పుడైతే మనిషి తిరిగాడో వీడికి మంచి గుణాలు వస్తాయి. ఒక దొంగ వెనక ఎప్పుడైతే వెళ్ళారో వాడు వెనకాలోడు కూడా చిన్న దొంగ పెద్ద దొంగ దొంగలు అవుతారు, మంచివాడు ఎట్లా అవుతాడు కాడు. రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనేది మనం అయితే పని చేస్తున్నాం, మరి కొంతమంది గుండాలు ఏం చేస్తారో తెలీదు. మేమైతే మరి ఖచ్చితంగా ఈసారైనా ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడని చెప్పుకున్నాం, చూడలేదు. ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పుతుంటే విన్నాం, చూడలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం, మరి ఆయన వెనకాలే ఉండాలనుకుంటున్నాం మేము, ఆయనే గెలిపించుకోవాలనుకుంటున్నాం. అది జై జనసేన, జై జై జనసేన.